యాక్చువల్ నేమ్ వచ్చేసి చంద్రశేఖర్ అని విన్నాను. బట్ సూర్య శ్రీనివాస చంద్రశేఖర్ పాస్పోర్ట్లో పడేది పేరు. ఓకే, అంటే అంత పెద్ద పేరు ఇంట్లో వాళ్ళు పెట్టారు ఎస్ఎస్ చంద్రశేఖర్ని సడన్. కానీ ఇప్పుడు నేను బాంబేలో పనిచేసినప్పుడు ఏంటంటే పేరు ఏంటంటే అడిగేవారు, నేను శేఖర్ అనేవాడిని, అంత పెద్ద పేరు చెప్పకూడదు కాబట్టి శేఖర్ అనేవాడిని, శేఖర్ వాట్ అనేవారు, సర్నేమ్ అడిగేవారు వాడు బాంబేలో ఎక్కువ సర్నేమ్, ఇక్కడ కూడా సర్నేమ్ అడుగుతారు. సూర్య అనేవాడు, ఓహో శేఖర్ సూర్య అనేవాడు, ఇదేదో బాగుంది కదని పెట్టేసుకున్న పేరు. ఓకే, తర్వాత ఏంటంటే మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు పాత క్వశ్చనే, అదృష్టం తరుణ్తో అసలు అది ఆఫర్ ఎట్లా స్టార్ట్ అయింది కొంచెం చెప్తారా? చాలా పాత క్వశ్చన్, నీకు నెట్లో కొడితే అన్నీ వచ్చేస్తుంది ఇలా స్టార్ట్ అయింది అంటే. ఎలా స్టార్ట్ అయింది అంటే నేను కథ నేను జాయిన్ చేసేవాడిని, అంటే అదృష్టం మూవీలో ఈ టేకింగ్ కానీ అంతా కొంచెం రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఉందని కొంచెం అన్నారనమాట. వెంకటేష్ గారితో ఒక మూవీ అనుకున్నారు. అవునండి, అంటే అది సబ్జెక్ట్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పారా, అది ఏమన్నా సబ్జెక్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా? అది లేదండి, ఇప్పుడు వెంకటేష్ గారికి నేను కథ చెప్పాను, ఆయనకి అంటే హీ వాజ్ నాట్ ఇన్ దట్, అంటే అప్పుడు కాదు అంటే ఆలోచించుకుని చెప్తాన్నారు. అదే సార్, ఇందాక అడిగినట్లుగానే ఈ 1.5 decade కెరీర్లో డైరెక్టర్గా అంటే మీకు మీరు సెల్ఫ్ విమర్శ చేసుకుంటే సక్సెస్ అనుకుంటున్నారా లేదా ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? నేను నా సినిమాలు, సినిమా వేరు జీవితం వేరు, యాజ్ సినిమాలు నాది ఆడకపోయినా ఆడిన సినిమానే బట్ నాకు అదే పేరు ఉంది. నేను అనుకోవడం నా సినిమాలు ఫెయిల్ అయినా బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఫెయిల్ కాలేదు, యాజ్ ఎ ఫాదర్ ఫెయిల్ కాలేదు, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కొడుకుగా ఫెయిల్ కాలేదు, యాజ్ ఎ ఫ్రెండ్గా ఫెయిల్ కాలేదు. సో నేను ఎక్కువ నా సినిమాలు ఫెయిల్ ఉండొచ్చు బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. దట్స్ వాట్ ఐ ఫీల్ ఫస్ట్.